నిన్నటి ఎపిసోడ్ ఏదైతే జరిగిందో కెప్టెన్సీ టాస్క్ కావచ్చు, ఆ రాజులది కావచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకొని చాలా ఇంపాక్ట్ అనేది జనాల్లో క్రియేట్ అయింది. ఆ ఇంపాక్ట్ అనేది ఓటింగ్ లో క్లియర్ కట్ క్లారిటీ కనిపించింది. కొంతమందికి ఓటింగ్ అనూహ్యంగా చాలా పెరిగింది. రవి అయితే రాజు తన స్మార్ట్ ప్లే తోటి ముందుకెళ్లాడు. అలాగే వచ్చేసి సన్నీ ఓటింగ్ అనేది ఇంకొంచెం ముందుకెళ్ళింది. ఎందుకంటే సన్నీకి ఇక్కడ వచ్చేసి ఏమైందంటే చాలా కష్టపడ్డారు, సన్నీ టీం అయినా గెలవలేదు అన్న ఇదితో కూడా ఓటింగ్ అనేది వేశారు. జెస్సీ యొక్క పర్ఫార్మెన్స్ కి జెస్సీ యొక్క ప్లేస్ మారిపోయింది. సో ఓటింగ్ అనేది అనూహ్యంగా చేంజెస్ అయితే జరిగాయి. అసలు ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, చివరి రోజులో ఎలా ఉన్నాయి వాళ్ళ స్థానాలు అనేవి చూద్దాము. షణ్ముఖ జశ్వంత్కి 26.77% తోటి నెంబర్ 1 ప్లేస్ లో టాప్ 1 లో దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సన్నీ వచ్చేసి 19.87% తోటి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. మానస్ వచ్చేసి 12.58% తోటి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. రవి వచ్చేసి 9.59% తోటి ఫోర్త్ ప్లేస్ లో, ప్రియా గారేమో 9%, అలాగే జెస్సీ గారికి వచ్చేసి 6.57%, విశ్వ గారికి 5.6%, హమీదాకి వచ్చేసి 5.33, లోబోకి వచ్చేసి 4.67%. నిన్నటి ఎపిసోడ్ తర్వాత లోబో అయితే అందరికంటే లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. దానికి ఒకటే రీజన్, చాలా మందికి వచ్చినటువంటి ఒపీనియన్ ఏంటంటే కీగా మారింది, తన వల్లే గెలిచారు రవి టీము. సో తను అక్కడికి వెళ్లకుండా ఫ్లిప్ అవ్వకుండా ఉంటే సన్ని టీం గెలిచేది అని చెప్పేసి తనకు అగైనెస్ట్ గా ఓట్లు పడలేదు. రవి సపోర్టర్స్ ఓట్స్ కూడా కన్వర్ట్ అయ్యాయి. బట్ ఏది ఏమైనా కూడా నిన్నటి ఎపిసోడ్ అనేది వీళ్ళ ఓటింగ్ మీద 100% ప్రభావం అయితే చూపించింది. చూడాలి, లాస్ట్ 3 పొజిషన్స్ ఇప్పటికి విశ్వ, హమీద, లోబో, జెస్సీ 4 పొజిషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు హమీదాను పంపించేస్తారా యాజ్ పర్ ద ఓటింగ్, లేకపోతే లోబోను పంపించేస్తారా, లేకపోతే విశ్వాను పంపిస్తారా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా ఉంది. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను ఎవరు ఎలిమినేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అసలు బిగ్ బాస్ థాట్ ప్రాసెస్